నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ శ్రీ సత్య న్యూస్ లో ముఖ్య అంశాలు ఏ సమస్య వచ్చినా నేనున్నానని గుర్తుపెట్టుకోండి అంటూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బిలాల్ నగర్ ప్రజలకు భరోసా కల్పించారు బిలాల్ నగర్ కు విచ్చేసిన బాలినేనికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు గడప గడపకు బాలినేని తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి అడిగి తెలుసుకున్నారు మైనారిటీలను అన్ని విధాలా ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు మైనారిటీలను ఓటు బ్యాంకుగా మాత్రమే గత ప్రభుత్వాలు చూశాయని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందని వివరించారు స్థానిక సమస్యల గురించి కూడా బాలినేని అడిగి తెలుసుకున్నారు మురుగు కాలువల నిర్మాణం చేయాలని కోరిన మీదట మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావును వెంటనే కాలువలు నిర్మించాలని ఆదేశించారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్ కార్పొరేటర్లు గండు ధనలక్ష్మి ఏఎంసీ మాజీ చైర్మన్ అయినపత్తిన ఘనశ్యాం తేలపల్లి ధనలక్ష్మి గాంధీ గండు మధు ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య బొమ్మినేని మురళి సోదనగుంట రామకృష్ణ గోలి తిరుపతిరావు కార్పొరేటర్ గోలి లక్ష్మి కోటేశ్వరమ్మ ప్రవీణ్ కుమార్ గొరిపాటి శ్రీనివాసరావు సువర్ణ బొప్పరాజు జ్యోతి బైరెడ్డి అరుణ ఆమని ఆర్ రమణమ్మ తూము పద్మజ కాంతికుమార్ నాయకులు షాకీర్ శ్రీకాంత్ రెడ్డి ఫైజుల్లా అంజిరెడ్డి సాదిక్ హరి పుల్లబాబు కోటి మునాఫ్ జిలాని బుజ్జి బాచి భాషా తదితరులు పాల్గొన్నారు వీళ్ళకి జరిగే న్యాయం ఏది జరగదు మేము ఆ రోజు బాడీ ఎవరు రాలేదన్న ఎవరు రాలేదు దగ్గర పంపిస్తే సిబ్బంది ఎవరు రాదు మీకేమీ అని చెప్పేసి అన్న వీఆర్ జీవనోపాధి కోసం సెల్ నెంబర్ లేవు మాట్లాడండి
అది కొంచెం షార్ట్ అంటే కదా అబ్బాయి ఫోన్ది ఎవరు ఫోన్ దేశ ఐక్యతను సమగ్రతను పరిరక్షించి భద్రతను బలోపేతం చేయడానికి యువత అంకిత భావంతో జాతీయ ఐక్యతను పాటించాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా కలెక్టరేట్ వద్ద జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. 400 సంవత్సరాల క్రితం భారతదేశం అనేది లేదని, ప్రాంతాల వారీగా రాజ్యాల పరిపాలన ఉండేదన్నారు. యూరప్ దేశాలతో పాటు బ్రిటిష్ వారు దేశాన్ని కొల్లగొట్టి దేశ సంపదను దోచుకున్నారని కలెక్టర్ అన్నారు. భారతదేశంలో ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని మతాలు వర్గాలు ప్రాంతాల నాయకులు ఏకమై స్వాతంత్ర ఉద్యమం నడిపారన్నారు. దీని ఫలితంగానే సమగ్ర భారతదేశం అవతరించిందన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఒకే దేశంగా భారత్ అవతరించిందని, దీని సమగ్రతను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ్ సుజాత, డిఆర్డీఏ పీడీ బి బాబురావు, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, డిపిఓ జీవి నారాయణరెడ్డి, జెడ్పీసీఈఓ జాలిరెడ్డి, డిఈఓ విజయభాస్కర్, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ ఏడీ అంజల, డిఎస్పీ యు నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐక్యతా పరుగును కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. దార్శనికత చర్యల వల్ల లభ్యమైన స్వీయ తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. అధికారులు ఇతర అధికారులు కూడా ముందుకెళ్తారు. అందరూ కొంచెం సైడ్ ఇవ్వండి. ముందు నుంచి ప్రారంభించవలసిగా కలెక్టర్ సార్ జెండా ఊపి ప్రారంభ
దేశంలో ప్రతి ఒక్క డిస్టిక్లో ప్రతి ఒక్క లొకేషన్స్లో జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి ఇవాళ ఈరోజు చాలా విమర్శగా అన్ని చోట్ల సెలబ్రేట్ చేయాలని ఆదేశం ఇచ్చేసి ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో ఉంటున్న పిల్లలు అది మాత్ర కాకుండా వేరియస్ యూత్ క్లబ్స్ అండ్ వేరియస్ క్లబ్స్ అందరూ కూడా ముందుకు వచ్చేసి ఈరోజు మనం చాలా విమర్శగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇండియాస్ ఎ నేషన్ అనే ఒక కాన్సెప్ట్ మనకుంటున్న యువతలకి మన పిల్లలకి అందరికీ కూడా చెప్పడానికి ఒక మంచి సందర్భంగా ఉంటుంది. మనకి ఈ ఇండిపెండెన్స్ అప్పుడు మనం జరిగిన మనం ఎదుర్కొన్న ఏమేమి విషయాలు ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో అదన్నీ కూడా లాస్ట్ నేషనల్ యూనిటీ డే సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి 2K రన్ని మన యొక్క జిల్లా ఆఫీసర్స్ అందరూ యొక్క సహకారంతో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన భారత ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మనకందరికీ తెలిసిన విషయమే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు మరి స్వాతంత్ర సమరయోధుడు, అలాగనే ఉక్కు మనిషిగా కూడా పేరుగాంచినటువంటి మహామనిషి. మరి వారు స్వాతంత్ర సమయంలో అంటే స్వాతంత్రాన్ని మనం తీసుకొచ్చిన సమయంలో మరి జాతీయోద్యమంలో గాంధీ గారితో కలిసి మీరందరూ చేసినటువంటి ఒక గొప్ప త్యాగ ఫలితమే ఈరోజు మనకి ఒక స్వతంత్ర భారతదేశం అనే విషయాన్ని. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని కొత్తపట్నం బస్టాండ్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్కు ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాకిరి ధనుంజయ్య ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దేవస్థానంలోని శివుడికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందజేశారు. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప గర్భాయ్యేంద్రియతి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం కలెక్టరేట్లోని స్పందన భవన్లో నిర్వహించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ దినేష్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండలాల అధికారులతో నేరుగా మాట్లాడి బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని ఆదేశించారు. ప్రత్యేక కలెక్టర్ సరళా వందనం, ఉప కలెక్టర్ గ్లోరియా నారదముని, జెడ్పీసీఓ జాలిరెడ్డి, డిఆర్డీఏ పీడీ బాబురావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరం విచారించి గడువులోపు వాటికి పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ నారాయణ రెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, డుమాపీడి సీనారెడ్డి, తాగునీటి సరఫరా విభాగం ఎస్సీ మర్దనాలి, ఏపీ ఎంఐపి పీడి రవీంద్రబాబు, మత్స్యశాఖ జేడి చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. Thank you.
కాదయ్యా నువ్వు పంపించాడంటే వేరే ఆర్య వైశ్యులకు అన్ని విధాల అండగా ఉంటానని రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఆర్య వైశ్యుల ఆత్మీయ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు పాల్గొన్నారు. సూపర్ బజార్ చైర్మన్ తాత బద్రీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలినేని మాట్లాడుతూ, అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్య వయస్సులు చాలామంది ఇబ్బంది పడుతున్నారని, ఆర్య వయస్సులు తన దృష్టికి తీసుకురాగా అప్పటికప్పుడు శ్రీనివాస థియేటర్ పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఆర్య వయస్సుల ఆరామక్షేత్రానికి 100 గదులు కేటాయించనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిజేటి రౌసయ్య అంటే తనకు ఎంతో అభిమానమన్నారు. ఆయన కాంస్య విగ్రహాన్ని మరో 2 నెలల్లో బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. బాపూజీ కాంప్లెక్స్ 2nd ఫ్లోర్ అనధికారికంగా నిర్మాణం చేశారని, అది ఎప్పటికైనా సమస్య వస్తుందన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఆర్య వయస్సులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. సిద్ధారాఘవరావు మాట్లాడుతూ, ఆర్య వయస్సుల కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఆయనకు ఆర్య వయస్సులందరూ అండగా ఉండాలన్నారు. ఆర్య వయస్సులు బాలినేనిని, సిద్ధాన్ని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్య వయస్సు కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, సిద్ధ హనుమంతరావు, ఆర్య వయస్సు సంఘం మాజీ అధ్యక్షుడు సిద్ధ సూర్యప్రకాశ్రావు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కోడూరి కిషోర్, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిరంచర్ల కృష్ణ, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరి సత్యనారాయణ, ఆర్య వయస్సు సంఘం మాజీ అధ్యక్షుడు చలువాది బద్రీనారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాత బద్రీనాథ్, గ్రంథి చెంచు రామారావు, చుండూరి శ్రీనివాసరావు, గోనుగుండ్ల చిన్న, జగన్మోహన్ రావు, తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి చాలా మంది చాలా రోజుల నుంచి చదువుతూ ఉంటే, తప్పకుండా మనం చూద్దామని చెప్పి అంటే, శ్రీనివాసాల పక్కన స్థలం ఉంది అని అక్కడ ఇవ్వాలన్నారు. వెంటనే అక్కడ పోవటం జరిగింది. ఆ నెలలోనే మన మున్సిపాలిటీలో మీటింగ్లో పెట్టి మరి దానికి ఆబాధం తీసుకోవటం, మరి ఆరంభ క్షేత్రానికి మరి 100 గదుల స్థలం కూడా మనం కేటాయించడం జరిగిందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటాను. దోసే గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో నడిబొడ్డులో పెట్టానని చెప్పి చెప్పడం జరిగింది. దాని కార్యక్రమంగా ఇప్పుడు విగ్రహం కూడా తయారైపోతూ ఉంది. ఇంకా 2 నెలలు అవుతుంది అంటాం. మరి దానికి అఫీషియల్గా అది చేసే పరిస్థితి లేదు, అప్రూవల్ ఇవ్వలేదు. అయినా కానీ ఇల్లీగల్గా వేశారు. దానికి ఎప్పటికైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి నేను ఏదో రకంగా సీఎం గారిని స్పెషల్ జీవో ఇప్పించి దాన్ని తీసుకొచ్చి మరి బాపూజీ కాంప్లెక్స్ ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటామన్నా. ఈ ద్వారా నేను శ్రీనివాస కళ్యాణం 9వ తేదీ చేర్పిస్తున్నా. ప్రతి ఒక్క వైశ్య సోదరులకి, బ్రాహ్మణ్స్కి నేను ఒక పాసులు పంపిస్తాను. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కోరుకుంటాను. ఆ స్వామివారి ప్రసాదాలు తీసుకొని మరి ఆ లోక కళ్యాణం కోసం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా మరి ఆ స్వామిని దర్శించుకొని అందరూ కూడా మరి పుణ్యం తెచ్చుకోవాలని చెప్పి కూడా ఆ వెంకటేశ్వర స్వామిని మనం అందరూ కూడా ప్రార్థించుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాలని చెప్పి కూడా మీకు కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా అందరూ కూడా మీ వార్డులకు సంబంధించిన నాయకుల ద్వారా మీకు అందరికి కూడా పాసులు. ఒక 100 గదులు ఆరామక్షేత్రానికి ఈరోజు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల్ని శాశ్వత పరిష్కారంగా ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అది చేయటం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కీర్తి శేషులు కొంజేటి రోసయ్య గారు మనకి ముఖ్యమంత్రిగా చేశారు. తర్వాత వారు తమిళనాడు గవర్నర్గా చేశారు. వారు చనిపోయిన తర్వాత వారికి అన్ని విధాలుగా కూడా వారిని స్మరించి తప్పకుండా ఒక కాంస్య విగ్రహాన్ని ఒంగోలులో ఏర్పాటు చేస్తారని వారికి ముందుకు రావటం కూడా మీ అందరి తప్పుడు వాటికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గురించి
నాయకులందరూ కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది. అది వారు మాట్లాడిన విషయాలన్నిటి కూడా నేను కూడా గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. వారు తప్పకుండా ఒక అజాత శత్రువు, ప్రతి ఒక్కరికి ఆదరించి సిద్ధా రాఘరావు గారు ఈ పార్టీలో రావడానికి ముఖ్యం ఒకటే ఒకటి, ఆయన బాసు మీద ఉన్న అభిమానం కొద్దీ అందులో రావడం జరిగింది. అదేవిధంగా మేము జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు అందరం కలిసి వాసు గారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కుంజేటి రోసిగా విగ్రహం గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆయన అందరినీ లోపలికి రమ్మని చెప్పి ఆయన చక్కగా మా అందరితో మాట్లాడుతూ అప్పుడు మంత్రులుగా ఉన్నారు. జిల్లాలో అత్యున్నత స్థానంలో ఉన్న అన్ని పదవులు కూడా ఆర్యవైశ్యులకు ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా వారికి ఆర్యవైశ్యులు అంటే ఎంతో ప్రేమ, ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులు అని కలవరిస్తూ ఉంటారు. రేపు 9వ తేదీ శ్రీనివాస కళ్యాణం అద్భుతంగా కనీ వినిగి ఎరిగిన రీతిలో వారు తలపెట్టారు. కొన్ని వేల మందికి అందరూ కూడా వీక్షించే విధంగా దాంట్లో ముఖ్యంగా ఎప్పుడు కూడా వయసులు ఎక్కువ రావాలి, ఎక్కువ రావాలి, వయసులకి భక్తి ఎక్కువ అని ఎప్పుడు కూడా వారు అంటూనే ఉంటారు. అటువంటి ప్రేమ ఆర్య వయసుల మీద కొంజేటి రోసయ్య గారి మంత్రివర్గంలో కూడా పనిచేయడం జరిగింది. రోసయ్య గారు తర్వాత కొన్ని కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారి అతను చేరిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత మళ్ళా 2012లో కూడా మంచి మెజార్టీతో గడవడం జరిగింది. అయినా కూడా ఈ మధ్య రోసయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో ఒంగోలులో విగ్రహం పెడతానని మొదట హామీ ఇచ్చింది ఆయనే, అదే తిరగడం జరిగింది. ఇంకా అంతేకాకుండా వైఎస్ఆర్సీకి ఎన్నో ఆరు వయసులు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే వారు చనిపోయినప్పుడు బాడిగిళ్ళల్లో పెట్టుకోవడానికి చాలామంది ఒప్పుకోరు. సహజంగా వైశ్యులు బ్రాహ్మణులు ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటారు. అందువల్ల ఆ డెడ్ బాడీస్ని పడుకోబెట్టుకోవడానికి స్థలం లేకపోతే మేము వాసన అడగంగానే ఊరకునే కాగితం మీద సంతకం పెట్టడం కాదు, ఆయన ప్రత్యక్షంగా మా అందరినీ తీసుకొని వెళ్ళి మీరు స్థలం ఎక్కడుంది చూపించని చెప్పి అనేక మంది వయసు సోదరులు ఇక్కడ ఈ కార్యక్రమం గురించి వారి వారి ప్రాంతాల్లో మనం అనుకునే ఆరోగ్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చాలామంది ఈ సమాచారం తెలిసిన వెంటనే వారు కూడా వారి సహాయక శాసన సభ్యుల ద్వారా మనం కూడా ఏర్పాటు చేసుకోవాలనే సువిశాల ఆలోచనలతోటి మనకి ఇదే ఆ విధంగా శాసనసభ్యులు కోరుతూ ఉన్నారు. తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మహనీయులు చూపిన బాటను నేటితరం ఆచరిస్తూ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యం అన్నారు. దర్శిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని పురస్కరించుకొని 2K ఏక్తా రన్ను నిర్వహించారు. 2K రన్కు జెండా ఊపి ప్రారంభించారు. యువతీ యువకులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దేశానికి సేవ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. MPDO కె కుసుమకుమారి, MEO కె రఘురామయ్య ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి, భారతదేశం మొదటి హోంమంత్రి, ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 147వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు భారతదేశ ఉక్కు మనిషిగా
పేరు గాంచిన భారత రత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో చేరేలా చేయటంలో, భారతదేశాన్ని ఐక్యంగా ఉంచటంలో ఆయన చేసిన అసాధారణ కృషికి ఆయన జన్మదినమైన అక్టోబర్ 31న ప్రతి సంవత్సరం జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటాము. టీడీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ 34వ డివిజన్ అధ్యక్షుడు ఇందుర్తి కుమార్ మరో 70 మందితో కలిసి పార్టీలో చేరారు. వీరిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఇందుర్తి కుమార్తో పాటు డోలా మురళి, డోలా వెంకటేశ్వర్లు, పంది రంగయ్య, తేళ్ల లక్ష్మి, వెంకటేశ్వరమ్మ తదితరులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషికి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్రెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ బాషా, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన్ ఘనశ్యాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, దామరాజు క్రాంతికుమార్, బొట్ల సుబ్బారావు, దాట్ల యశ్వంత్ వర్మ, కాకుమాని సునీల్ రాజ్, కందుకూరి రమేష్, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడు కుమార్ గారు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో చేరినందుకు వాళ్ళని, వారి మిత్రులని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. 34వ డివిజన్ అంటే మా సొంత డివిజన్, అది నేనుండే ఇల్లు కాబట్టి ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మేము జగన్ గారు పెట్టిన పథకాలు మాకు వస్తున్నాయని చెప్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడైనా కొంతమంది ఇబ్బంది పెడితే వాళ్ళని కూడా ఇబ్బంది లేకుండా మరి సరిచేసేదానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మళ్ళా కూడా 7 సంవత్సరాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాము. మీ అందరి ఆశీస్సులు మరి జగన్మోహన్ రెడ్డికి ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అబ్బాయి రెండింటి కానీ ఎవరైనా మీకు సహాయం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అన్ని రకాలుగా మరి పార్టీకి ముందుకు తీసుకురావడానికి మరి కుమార్ గారు వారి మిత్రులందరూ కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంది చేయలేదు ఉంది. ఇవాళ కుమారాన్ని చేరడం చాలా సంతోషమైన విషయం. మా డివిజను, మా సొంత డివిజను, ఈ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ అయిన కుమారాన్ని చేరడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి చాలా పబ్లిక్ సర్వీస్ చేసే చాలా అలవాటు ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రమేష్, సుధా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల, నేను వెళ్ళి ఆయన కలవటం వల్ల ఆయన ఒప్పుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 34వ డివిజను కాకుండానే ఆయనకి ఇంకా 35వ డివిజన్, 36వ డివిజన్లో కూడా కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు. టౌన్లో ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని కూడా నాకు తీసుకొని వస్తానని గట్టిగా చెప్పారు. ఇవాళ ఒక 20-30 మందితో పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు మిగతా కార్పొరేట్ వైసీపీ కార్పొరేట్ అందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ ప్రేమతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో ఉన్నారు, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఎవరు పోరు, వాళ్ళు 5 కార్పొరేట్ వాళ్ళు ఫస్ట్ కాపాడుకోమనండి. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్లు బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఒకసారి వినమని ఆయన్నే అప్పుడు తెలిసి వచ్చింది ఆయనకి. ఇది యాక్చువల్గా నాకు ఒకరి మీద కమెంట్ చేయడం అంత ఇష్టం ఉండదు. మన పని మనం చేసుకుందాం అనుకుంటాను. అనవసరంగా వాళ్ళు కమెంట్ చేయడం వల్ల మాట్లాడవలసిన వస్తుంది ఇవాళ కూడా.
సో నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ కార్యకర్తలందరికీ మన పని మనం చేసుకున్నాం మన పని పేద పేద ప్రజలకు సేవ చేయడం అది చేద్దాం చాలు మీరు వాళ్ళని కమెంట్ చేయడం తగ్గిస్తే బాగుంటుంది మన వాళ్ళు కూడా పార్టీలో చేరడానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి అయితే ముఖ్యంగా నాదేంటంటే సర్వీస్ మోటివ్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఆ రోజు దాదాపు చేయగలిగాం కానీ ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి తర్వాత నుంచి కూడా ఏంటి పరిస్థితి అని నేను ఆలోచిస్తూ ఉంటే బాబు గారు నా దగ్గరికి రావటం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చూస్తామని చెప్పటం అలాగే చాలా సమస్యల మీద ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను ఇవన్నీ కూడా చూసి వాళ్ళ మంచితనం చూసి వాళ్ళ యొక్క పనితీరు చూసి అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఈరోజు చాలా మంచిటి చక్కటి కార్యక్రమం నేను సుధా చేపట్టాము అది కూడా బాబు ఆయన మా చేత అన్ని విధాలుగా చేసి మీరు ఎలా చేయండి అలా చేయండి అని కూడా మాకు అన్ని సలహాలు సూచనలు ఇస్తా పార్టీని ఎలా కాపాడుకోవాలా పార్టీలో ఉన్నటువంటి మన కార్యకర్తను ఎలా కాపాడుకోవాలనే కాన్సెప్ట్లో మనం ఎలాంటి మంచి మంచి పనులు చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజలకు దగ్గర తీసుకెళ్ళి అవతలాలకు కూడా అవతలాళ్ళు మన శత్రువులైనా కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు మనకు ఉపయోగపడే విధంగా మన భావజాలం వాళ్ళు తెలిసే విధంగా అవన్నీ కూడా బుల్టెన్లో స్వల్ప విరామం. ఒంగోలు నగరం కార్పొరేషన్గా మారిన తర్వాత విస్తృతంగా అభివృద్ధి సాధిస్తుందని వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. కర్నూలు రోడ్డులోని ప్రతిభా కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కాఫీ క్లబ్ను జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో కాఫీ షాప్ను ప్రారంభించడం శుభ పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో కాఫీ క్లబ్ ఓనర్స్ కె వెంకటరెడ్డి, జి వెంకటేష్, వ్యాపారవేత్తలు కోటిరెడ్డి, కోటు రామ్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు గంట రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ రెండు ఇద్దరు యంగ్స్టర్స్ వెంకట్ అండ్ వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్స్ క్లబ్ లాగా స్పోర్ట్స్ పెట్టి అందరు యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసి మంచి కస్టమర్స్ వస్తారు. ఒకటి ఒంగోలు ఒకటే కాదు ఆల్మోస్ట్ ఎస్ఎన్ పార్ట్ కాన్స్టిట్యున్సీ కూడా కవర్ చేస్తుంది. సెంటర్లో ప్యాండమెట్లో ఉంది, సో మా కార్పొరేషన్లో ఉంది. సో ఇది మామూలుగా ఎప్పుడు ఒంగోలునే ఓపెనింగ్ పిలుస్తారు నన్ను, ఈసారి ఫస్ట్ టైం నన్ను ఇక్కడ ప్యాండమెట్ పిలవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ సిటీ ఒంగోలు కలిసిపోయి ఉంది ప్యాండమెట. సో ఒంగోలు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి రావాలని, ఈ ఎన్వైరన్మెంట్ ఎంజాయ్ చేయాలని, కాలేజ్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలని కోరుకుంటూ, ఈ షాప్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, తప్పకుండా నా సపోర్ట్ వీళ్ళతో ఎప్పుడు ఉంటుంది. నేను కూడా మార్నింగ్ షెటిల్ ఆడి వీళ్ళైతే ఇట్లా వస్తుంటాను అప్పుడప్పుడు. సో ఆల్ ది బెస్ట్, విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. మన కోటిరెడ్డి గారు, యోగానంద రెడ్డి గారు మంచి సెంటర్లో కాఫీ సెంటర్ పెట్టినందుకు చాలా సంతోషం. ఇది సక్సెస్ కావాలని, బాగా డబ్బులు కూడా మరిన్ని రావాలని. సో ముందుగా మేము ఇన్వైట్ చేయగానే మా కోసం వచ్చి టైం స్పెండ్ చేసి మాకు కంగ్రాచులేషన్స్ చెప్పిన ప్రణీతానికి, అలాగే వంకయ్యమ్మ గారికి మా తరపు నుంచి నమస్కారాలండి అండ్ థ్యాంక్స్. ఇట్లా ఒంగోలులో యూత్ అందరూ చిల్ అవడానికి ఒక స్పాట్ దగ్గరలో ఉంటే బాగుంటుందని, గేమ్స్ అండ్ ఈవినింగ్ టైం ప్రొజెక్టర్ అండ్ స్క్రీన్ అండ్ అట్లాగే కావాల్సిన కాఫీ మాక్టైల్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 10 వరకు అందరూ ఉపయోగించుకొని ఒక స్ట్రెస్ ఫ్రీ జోన్ లాగా దీన్ని క్రియేట్ చేయాలనే మా ఐడియాని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ కృషి చేస్తుందని రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి అన్నారు. కలెక్టరేట్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. జర్నలిస్టులకు అందవలసిన అక్రిడేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని, వాటిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ప్రకటించాలన్నారు. ధర్నాలో నాయకులు కె మల్లీశ్వరి, రామరాజు, ఎస్కే కాజవలి, శివాజీ, బి శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, భాష తదితరులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి చూస్తున్నాము. అంతకుముందు విలేకరులు అంటే కొంచెం గౌరవము ప్రాధాన్యత అన్న ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి చూస్తే విలేకరు అన్న వాళ్ళకి కొంచెం కూడా గుర్తింపు అనేది లేకుండా అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. విలేకరులు అంటేనే చులకన భావంతో చిన్న చూపుతోటి వాళ్ళని కించపరుస్తూ వాళ్ళకి కావాల్సిన ఏవి కూడా అందకుండా వాళ్ళని ప్రతి క్షణం అడుగడుగున అవమానిస్తూ ముందుకు జరుగుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకొని విలేకరులు అన్న వాళ్ళకి కొంచెం గౌరవం అనేది ఇవ్వగలిగితే కొంచెం ముందు ముందు బాగుండే పరిస్థితులు ఉంటాయి. లేదు ఇలానే మేము ముందుకు సాగుతామంటే మేము ఎంతవరకైనా వెళ్ళడానికి ముందడుగు వేస్తున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రకాశం జిల్లాలో జర్నలిస్ట్ సమస్యలపై ధర్నా నిరంతరం ప్రధాన కారణం. గతంలో జర్నలిస్టులకు కొంతమేరకు న్యాయం జరిగింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక జర్నలిస్టులు పూర్తిగా అణగదొక్కుతున్నారు. మేమందరూ జర్నలిస్ట్ నాయకులు కొంతమంది పోయి మా సమస్యలు విన్నవించుకున్నాం. ఆ రోజు మా అర్జీని పరిశీలించి మనం అధికారంలోకి వస్తే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ప్రకటనలు, అక్రిడేషన్లు అన్నీ సమృద్ధిగా ఇస్తాము. అంతేకాకుండా ఒక కార్పొరేషన్ జర్నలిస్ట్ కోసం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాను. ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, ప్రభుత్వ ప్రకటనలు మాకు ఇచ్చి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి జర్నలిస్టుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మరియు మిత్ర జర్నలిస్టుల ద్వారా ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది, ఆ జీవోను రద్దు చేయాలి. గతంలో ఉన్నటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారమే జర్నలిస్టులకి సౌకర్యాలు కల్పించాలి, ఆ విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు ప్రెస్ అకాడమీ ఏర్పాటు చేసిన ప్రెస్ అకాడమీకి సంబంధించి చైర్మన్ వచ్చాడు, గతంలోనూ చైర్మన్ ఉన్నారు. వీళ్ళు కేవలం జీతాలు తీసుకొని ఆఫీసు పరిమితం అవుతున్నారు తప్ప జర్నలిస్టు సమస్యల మీద ఎలాంటి ప్రయత్నాలు కానీ కృషి కానీ చేయట్లేదు. కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే శివుడికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కార్తీక జ్యోతులు వెలిగించి పూజా కార్యక్రమం జరిపించారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని 3461 పాఠశాలల్లోని విద్యార్థులు సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సమైక్య ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితం అవుతామని, అంతేకాక ఈ సందేశాన్ని తోటి వారందరికీ విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని విద్యార్థుల చేత ఉపాధ్యాయులు సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేయించారు. సందేశాన్ని
ఐకమత్యం సమగ్రత మద్దతును కాపాడటంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనిక పటిష్ట పరచడానికి స్వీయతోత్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమానికి రాలేని ప్రజల ప్రయోజనంతో పాటు సుదూర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న డైలీ వర్క్ కలెక్టర్ కార్యక్రమాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు నేరుగా వారి సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ సరళ వందనం అధికారులు పాల్గొన్నారు. కన్విన్సింగ్ గురించి తర్వాత మాట్లాడతాము. ఫస్ట్ మీ ఆరు వార్డు ప్రకారము ఎవరు మీకు ఆన్లైన్ ఎవరి పేరు ఉంది? విష్ణువర్ధన్ రెడ్డి పేరు ఉందా? ఇది వివాదం ఉందా మీ కేసు మీ ల్యాండ్లో? మాట్లాడతాను. ఒకసారి వదిలి తహసీల్దార్ రెస్పాండ్ అవుతాను. లక్ష్మీనారాయణ అని నిమ్మవరం వదిలి మండలం పెట్టారని అడుగుతున్నాను. చేసి పెట్టినప్పుడు బేసికలీ ఇద్దరు పార్టీస్ పిలిపించేసి వీ హ్యావ్ టు పాస్ అన్ ఆర్డర్, దట్ ఇంట్రీమ్ ఆర్డర్, అర్థమైందా? సో రెవెన్యూ రికార్డ్స్ ఎలా మీ లాగిన్లో ఉండడం వలన వీ కెనాట్ పుట్ ఎనీథింగ్ ఇన్ డిస్ప్యూట్. పెటిషనర్ ముందు కూడా పెటిషన్ పెట్టి ఉన్నారు. ఏకరా 20 సెంట్ వాళ్ళు డాక్యుమెంట్లు ఉంటే ఏకరా మాత్రం ఎక్కించారు. రీజన్స్ చెప్పండి. కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారికి అభిషేకం జరిపించిన అనంతరం మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించి జ్యోతులకు పూజ నిర్వహించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని కలెక్టరేట్ వద్ద జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఐక్యతా పరుగును కలెక్టరేట్ నుంచి పి ఆనంద్ మినీ స్టేడియం వరకు నిర్వహించారు. ఐక్యతా పరుగును కలెక్టరేట్ నుంచి పి ఆనంద్ మినీ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ రన్లో వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నెహ్రూ యువజన కేంద్ర వాలంటీర్లు, యువత, జిల్లా అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పోలీసు అధికారులు, సిబ్బంది దాదాపు 1000 మంది పాల్గొన్నారు. మినీ స్టేడియంలో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ బాబురావు, మెప్మా పీడి రవికుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బుల్టెల్లో స్వల్ప విరామం. టంగుటూరు శాఖ గ్రంథాలయంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ నిర్వాహకుడు గుమ్మడి వర్ధనరాజు ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవ మూర్తులను ఆశీర్వాదాలు గావించి వేద మంత్రోచ్చారణ నడుమ ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. వేడుకలో భాగంగా అర్చక స్వాములు ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పం పఠించారు. కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. అలంకరణార్థం ఆవరణార్థం పుష్పం సమర్పయామి, పుష్పైః పూజయామి. నగరంలోని హౌసింగ్ బోర్డులో గల స్వధార్ గృహ నిరాశ్రయుల మహిళా ఆశ్రమంలో చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వధార్ గృహంలోని మహిళల సమక్షంలో కేక్ కట్ చేసి బలరామకృష్ణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానుల ఆధ్వర్యంలో మహిళలకు, చిన్నారులకు, వితంతువులకు పండ్లు, మిఠాయిలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భూమా వెంకటేశ్వర్లు, ఆఫీస్ మేనేజర్ సత్యం, రాచేటి చైతన్య, దారా సురేష్, జాన్ ఐజాక్, కౌశిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభిమానిగా ఈరోజు ఈ సొసైటీలో పేదలకి యాపిల్స్, దుప్పట్లు, స్వీట్స్, కేక్ సందర్భంగా జరుపుకుంటున్నాం.
బదిరే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకి దుప్పట్లు పండ్లు పంపిణీ చేయడం అనేది ఆశ్రమంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలాగే పండ్లు దుప్పట్లు గిద్దలూరు ప్రాంతంలోని గండిగుడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను కొందరు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని గిరిజనులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యను పరిష్కరించకుండా ఆక్రమణదారులకు మద్దతు పలుకుతున్నారని గిరిజనుడు రవి ఆరోపించారు. కలెక్టర్కు తమ గోడు వినిపించుకోవాలని ఇంత దూరం వచ్చినట్టు తెలిపారు. నిరసన కార్యక్రమంలో గిరిజనులు లక్ష్మయ్య, రాజు, వినయ్ కుమార్, కృష్ణవేణి, విజయలక్ష్మి, సాలమ్మ పాల్గొన్నారు. మాకు గత 2009లో మాకు పొలాలు ఇచ్చినారు. ఆ పొలాలు ఇచ్చే 2 ఎకరాలు మనిషికి పొలాలు ఇచ్చి ఆ 2 ఎకరాలని మిట్టసేలు ఉండే అవి ఉండేయని తీసేపిచ్చి మనిషికి 1.5 ఎకరాల చొప్పున రాచిన అవి కొద్ది కరెక్ట్గా ఇవ్వాలి మాకు పొలాలు. మేము అటల్లో బోర్లు వేపించుకున్నాము, సాగుబోర్లు చేసుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ పట్టా కాగితం మీ పాసుబుక్కులు ఈటల్లో లేవు నెంబర్లని పక్కన వాళ్ళు వచ్చి కబ్జాలు చేస్తున్నారు భూములు. ఈ ఉన్న భూములు గురించి బోర్లు వేపుకునేటి ఎవరన్నా మళ్ళా కబ్జాలు చేస్తారేమన్న బాధతో అక్కడ మా ఊరు గడివట మా పంచాయతీ ఆయనకు ఎంఆర్ఓకు వాళ్ళకు చెప్పంగానే వాళ్ళు ఎవరు పడుచుకుంటారు మా బాధలు మా పోడు ఎవరు పడుచుకోకపోతే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ కాడికి రావాలని అందరం తలా ఇంత ఛార్జీలకు సంపాదించుకొని మేమే సొంతంగా బండి బులోర పెట్టుకొని ఎవరు అంపించడం మేమే వచ్చి వీడికి వచ్చి కలెక్టర్ని కలవాలని ఇక్కడ దాకా వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త పెళ్ళిళ్ళు అయ్యి 5-6 సంవత్సరాలు 18 సంవత్సరాలలో కూతి పొలాలు లేకుంటే పోడు మా ల్యాండ్ వచ్చేసి 60-70 ఎకరాలు ఉంది. మాకు ఎవరు చేయటం దానికోసమే కలెక్టర్ గారిని గడిచితే మేము వచ్చి మాకు న్యాయం చేస్తారేమో అని మేము ఆశతో చిన్న ఆశతో ఇక్కడికి బయలుదేరి రావాల్సింది వచ్చింది. తెల్లారుజామున సలికి ఆడపిల్లలను వేసుకొని సన్నబిల్ల తల్లులు ఆ బండిలో సలికి వచ్చంటే ఒక్కొక్కరికి వీడికి వచ్చాక నాకు కూతి దగ్గుపరిచయం పట్టింది. పరిచయం పట్టింది దగ్గుపట్టి ట్యాబ్లెట్కు తీసుకొని వచ్చిండం మేము. ఎందుకు మా పనులు నెరవేర్చుకోవాలని మేము ఇక్కడికి వచ్చినాం. మమ్మల్ని ఏ పార్టీ నాయకులు పంపారో ఎవరు పంపిలే మమ్మల్ని మా సొంతంగా మేము ఇక్కడికి వచ్చినాం. మా పనులు నెరవేరాలంటే నెరవేరుతాయని కాడిపోతాయని ఇక్కడికి వచ్చినాం. గిద్దలూరు మండలం పరమేశ్వర నగరం. మేము పొలాల కోసమే వచ్చినాం సార్. మాకు నెంబర్లు తప్పు పడేసినారని అందుకని వచ్చినాం సార్ వాళ్ళ కాడికి. అందుకు మాకు న్యాయం చేయమని వచ్చినాం సార్. మాకు గ్యాసులు కానీ ఉచితం వచ్చినాయంట మోడీ వాళ్ళు ఇప్పించి ఇస్తుంటారంట. మాకేం చేయటం లేదు అందుకని చేయమని వచ్చినాం. మాకు పొలాలు లేని వాళ్ళకు పొలాలు అన్నీ బాగా చేయమని వచ్చినాం సార్. మేము అది సార్ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద 5 ఉద్యోగ నియామక పత్రాలను కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్ అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. సంతమాగులూరు మండలం కామేపల్లిలో పాత కక్షల నేపథ్యంలో లెక్కపోగు కోటయ్యను దారుణంగా హత్య చేశారు. హతుడు గతంలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ద్విచక్ర వాహనంపై ఏల్చూరు నుంచి కామేపల్లి వస్తుండగా దారి కాసి కర్రలతో కొట్టి హత్య చేసినట్టు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న సంతమాగులూరు సిఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్ఐ నాగశివారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఎస్సీ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు సుజన్ మాదిగ డిమాండ్ చేశారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హెచ్సిఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై వచ్చిన ఆరోపణలతో ఆయనను బదిలీ చేశారని, సమగ్ర విచారణ చేపట్టి ఆయన్ని సస్పెండ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, ఏలూరు శ్రీనివాసరావు, కుమార్ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన వచ్చిన దగ్గర నుండి ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగస్తులపై సుమారు 9 కేసులు, అక్రమ కేసులు పెట్టిన విషయం మీ అందరూ తెలిసిందే. మార్చి 21, 2022 తేదీన స్వయంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని విచారణ జరిపించాలని జాయింట్ కలెక్టర్ విచారణాధికారిని నియమిస్తే, ఈరోజు వరకు కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై విచారణ జరగకపోవడం బాధాకర విషయం. అదేవిధంగా చిన్న ఉద్యోగస్తులు, అక్కడ పనిచేస్తున్న డ్రైవర్ కానీ మిగతా ఉద్యోగస్తులు కానీ వారి మీద ఏమన్నా ఒక రిప్రజెంటేషన్ అర్జీ ఇస్తే ఎమ్మెల్యే విచారణ జరిపించి వాడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేపించిన జిల్లా కలెక్టర్ గారు, ఆయన సొంత వెహికల్ అయితే పట్ల జిల్లా కలెక్టర్ వివక్ష సరికాదు. ఎందుకంటే చీమలు పోయే కంతలు పట్టుకుంటున్న కలెక్టరు, ఏనుగులు దూరే ఈడీ ఇస్తున్నారు లాంటి అవినీతి అక్రమాలు, డీజిల్ని పెట్రోల్గా మార్చుకొని అమ్ముకోవటం, అదేవిధంగా గవర్నమెంట్ అనుమతి లేకుండా అయిపోయిన కొనటం, అదేవిధంగా అనేక అక్రమాలు అతను ల్యాండ్ పర్చేజ్ స్కీమ్లో కానీ అతను చేయని అక్రమం అంటూ లేదు. రిటైర్డ్ ఉద్యోగస్తులను తీసుకొని ఎస్సీఎస్టీ కేసు, ఎస్సీఎస్టీల పట్ల ఆడ పనిచేసే ఉద్యోగస్తుల పట్ల అంటరానితనం పాటించడం, దాని మీద జీతాలు ఇవ్వకుండా 7 నెలల నుంచి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, దీని మీద వీళ్ళు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేసిన ఎస్సీ ఉద్యోగస్తులు, కొమ్ము గోపాల యూనియన్కి ప్రెసిడెంట్ కాబట్టి, తర్వాత మినిస్టర్ సోషల్ వేర్ మినిస్టర్ కాబట్టి జిల్లా కలెక్టర్ ఎస్సీ ఉద్యోగుల పట్ల కులవిక్ష చూపించిన సరిగ్గా ఎస్వికేపి కళాశాల వరకు త్రీకేరణ నిర్వహించారు. కార్యక్రమాన్ని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి చందన, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, ఎంఈఓ రామ్దాస్ నాయక్, డాక్టర్ చప్పల్లి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజ్ చేస్తారు.